మేము చాలాసేపటి నుంచి బుట్టలో డైలాగులు వేసుకొని రెడీగా ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు ప్రభాస్ గారు సిడీ లాంచ్ చేస్తారు, ఆర్జీవీ గారికి ఇస్తారు, కానీ దానికన్నా ముందు వారి డైలాగ్ మనకు వినిపిస్తారు. ప్రభాస్ గారు ఒక డైలాగ్ ఫ్రమ్ యువర్ సైడ్. Hi. నా ఫేవరెట్ డైలాగ్, ఫస్ట్ బుజ్జిగడ్ సినిమా ముందు పూరి గారు బ్యాంకాక్లో ఉంటే వెళ్ళాను అక్కడికి. వెళ్తే ఆయన చేయి పట్టుకుని చేతి మీద ఇలా కొడితే నరం వస్తుంది, ఇలా పట్టుకెళ్ళ గట్టిగా లాగితే తాడొచ్చేది, లాగేసుకుందా రేటి అని ఫస్ట్ డైలాగ్ బుజ్జిగడ్లో చెప్పారు. నా ఫేవరెట్ ఫిల్మ్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. ఆల్ ది బెస్ట్ టు ది హోల్ టీమ్. మరి మాట్లాడాలి కదా, వద్దా? ఓకే, అయితే బాయ్. సరే ఉన్నాడు మరి. ఆల్ ది బెస్ట్ టు ది హోల్ టీమ్, ప్రొడ్యూసర్ గారు, యా వరుణ్ కూడా వాళ్ళ బాబాయ్లా చాలా పెద్ద హీరో అవుతాడు, తొందరగా మీరు సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేస్తే. ఓకే, సో ఆల్ ది బెస్ట్ టు ప్రొడ్యూసర్ అండ్ వెరీ బ్యూటిఫుల్ హీరోయిన్. స్టేజ్ మీద వచ్చి నాకు ఈ రోజుకి ఆడియో ఫంక్షన్లో రాలేను కానీ, బట్ డ్యాన్స్ బాగా చేసింది. యా ఓకే, వినబడింది, చెప్తా. సో పూరి గారు నాకు చాలా ఇష్టం. సీ, వి ఆర్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. నేను ఎప్పుడన్నా బయటకు వెళ్తే పూరి గారితోనే వెళ్తాను. నాకు పూరి గారు ఒక విషయం మీకు చెప్పాలి. 3 ఇడియట్స్ సినిమాకి వెళ్తున్నాం మేము, నేను ఆయన కారులో. 3 ఇడియట్స్ సినిమాకి వెళ్తుంటే కారులో ఉన్నాం, ఇద్దరు ఒకటే కారులో ఉన్నాం. వెళ్తుంటే ఒక అడుక్కునే వాళ్ళు అనకూడదేమో తప్పుగా, ఓకే ఐ లైక్ పవర్ స్టార్. ఓకే, ఇప్పుడు మాడచ్చా? ఓకే, సో ఇద్దరు కార్లో వెళ్తున్నాం, అడుక్కునే వాళ్ళు వచ్చారు. అడుక్కునే వాళ్ళు వస్తే నేను డోరు ఎత్తుతున్నాను, పూరి గారు చేయి బయట పెట్టి సెకండ్ ఇచ్చారు. అది ఎంత అందంగా ఇచ్చారంటే, ఒక మనిషి అంటే పూరి గారు ఇంత గొప్ప మనిషి అని ఆ రోజు నాకు అర్థమైంది. నాకు చేతులు కడుక్కోలేదు తర్వాత, దట్ ఈస్ పూరి. అండ్ పూరి గారు నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నేను బుజ్జిగడ్ సినిమా కోసం 6 మంత్స్ వెయిట్ చేశాను, ఆయన బిజీగా ఉన్నారని 6 మంత్స్ వెయిట్ చేశాను. నేను ఆల్వేస్ చెప్తాను, నా ఫేవరెట్ ఫిల్మ్ బుజ్జిగడ్ అని. ఇండియాలో ఓన్లీ వన్ రైటర్ హీరో క్యారెక్టరైజేషన్ మీద రాయగలడు, దట్ ఈస్ పూరి జగన్నాథ్. చాలామంది పెద్ద పెద్ద రైటర్స్ చెప్పారు, రాజమౌళి గారు చెప్పారు, నేను సీన్ తీయాలంటే 100 రోజులు తీయాలి, పూరి గారు ఒక డైలాగులో రాస్తారని. పూరి గారు ఒక స్టార్ నుంచి సూపర్ స్టార్ అవ్వాలంటే పూరి గారు చేతిలో పడితే చాలు, అందుకే 6 మంత్స్ వెయిట్ చేశాను. అండ్ లక్కీలీ వరుణ్ ఇప్పుడు, యా చెప్పాను కదా. అండ్ ఇప్పుడు వరుణ్ తొందరలో, జస్ట్ ఇప్పుడే క్రిష్ మొన్న సినిమా బ్లాక్ బస్టర్ అయింది, ఇప్పుడు తొందరగా ఈజ్ గోయింగ్ టు బి అ బిగ్ స్టార్. ఆల్ ది బెస్ట్ టు ది హోల్ టీమ్, థ్యాంక్ యూ. ప్రభాస్ గారు సిడీని రిలీజ్ చేసి